వైఎస్ఆర్ పరిపాలనలో రైతులకు ఒరిగేదేమీ లేదని ఆత్మహత్య తప్ప చేసేదేమీ లేదని కడప జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి ఆరోపించారు. కాశీనాయన మండలంలోని నరసాపురం గ్రామంలో రైతులతో కలిసి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కడప జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి కాశీనాయన మండలం టీడీపీ నాయకులు కర్ణాటి వెంకటరెడ్డిలు మాట్లాడుతూ గత నవంబర్ నెలలో కురిసిన నివర్ తుఫాన్ వల్ల చాలా మంది రైతులు వేసుకున్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆమె ఆరోపించారు. వరి, మిరప, పత్తి, జొన్న, బొప్పాయి తదితర పంటలు వేసుకున్నప్పటికీ పంటలు చేతికందే సమయానికి నివర్ తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలన్నీ పరిష్కరించి తొందరలోనే రైతులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇవి అసలు రైతుల నుంచి ప్రభుత్వం నుంచి రైతులకు ఏమొస్తున్నాయో కూడా చాలా మందికి అవగాహన లేదు. ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రైతులకు అవగాహన కల్పించి వాళ్ళ ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అందేటట్లు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒక్కొక్క ఎకరానికి 30,000 జరుగుతూ ఉంది పెట్టుబడి. ఈయన చంద్రబాబు గారు 12,500 మాత్రమే ఇస్తున్నారు రైతు భరోసా. నేను ప్రభుత్వంలోకి వస్తే 30,000 ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అనే ఒక పథకం పెట్టి 7,500 మాత్రమే ఇస్తున్నారు. మిగతా 12,500 ఇచ్చేది ఇవ్వకుండా 7,500 ఇస్తే ఒక్కొక్క రైతు మీద 25,000 సంవత్సరానికి 5 ఏళ్లలో నష్టం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వము చెప్పేది కొండంత ఉంది, చేసేది ఘోరంత ఉంది. అదేవిధంగా గత సంవత్సర కాలంలో నష్టం జరిగిన వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చింది. నివర్ తుఫాన్ కారణంగా చాలామంది లక్షల్లో నష్టపోయినారు. వాళ్ళకి ఎవరికి ఇంతవరకు పంట నష్టం అన్ని ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 18 నెలల్లో 767 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రైతులు, ఈ రైతులందరికీ న్యాయం జరిగితే ఇంతమంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష అసెంబ్లీలో చెప్పినారు ఆయన పంట నష్టం ఇవ్వమని చెప్పేసి. అప్పుడు చెప్తే కానీ ఈయన నష్టపరిహారం అందివ్వలేదు. అదేవిధంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశము రైతుల గురించి ఆందోళన చేపడతా ఉందని రాత్రికి కొంతమందికి ఇన్సూరెన్స్ వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి ఈయన ఈ ప్రభుత్వంలో అప్పులు తీసుకొని వచ్చి మరి ఆ పథకము ఈ పథకం అని చేస్తున్నాడు తప్ప ఈయన ఒక్కటి కూడా రాష్ట్రానికి 10 రూపాయలు మీద 100 రూపాయలు చేయాల. అదే అది కాకుండా 10 రూపాయల మీద 100 రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి అదే కాకుండా లాస్ట్కి ఈయన ఎలా తయారయ్యాడంటే బ్రాందీ షాపుల పైన కూడా ఈయన అప్పులు తీసుకురావడం జరిగింది. కొన్ని బ్యాంకులు ఈయనకు అప్పు ఇవ్వడం లేదని ఆ బ్యాంకుల పైన నిన్న చెత్త వేసినారు. బ్యాంకులు ఇంకా ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాయి? చాలా అప్రతిష్ట పాలు చేస్తున్నారు రాష్ట్ర